శ్రీసభ చరిత్ర 3వ శతాబ్దం. 3వ శతాబ్దంలో క్రైస్తవ విస్తరణ, దైవశాస్త్రాభివృద్ధి గణనీయంగా జరిగింది. రోమన్ సామ్రాజ్యంలో క్రీస్తు శకం 200-250ల మధ్యకాలం క్రైస్తవులకు ఒక రకంగా శాంతియుతమైన కాలం. ఈ కాలంలో శ్రీసభ తన బోధనల ద్వారా పలువురిని ఆకట్టుకొని తనలో చేర్చుకుంది. చాలామంది తత్వశాస్త్రజ్ఞులు ఒక క్రమం ప్రకారం తమ విశ్వాసాన్ని విపులీకరించారు. గ్రీకు తత్వశాస్త్రం నుండి చాలా విషయాలను సంగ్రహించి క్రైస్తవ తత్వశాస్త్రాన్ని ఒక క్రమంలో కూర్చిన మొట్టమొదటి వ్యక్తి అలెగ్జాండ్రియాకు చెందిన శ్రీ ఓరెగన్. ఈయన క్రీస్తు శకం 184-254 వరకు జీవించారు. అలెగ్జాండ్రియాలో ఒక సత్యబోధన పాఠశాలను నడిపించారు. ఆయన తన సిద్ధాంతాలలో కొన్ని తప్పటడుగులు వేసినప్పటికీ, అనగా సాతాను కూడా రక్షింపబడతాడని, ఆత్మలు తిరిగి జన్మనెత్తుతాయని లాంటివి చెప్పినప్పటికీ, తర్వాతి శతాబ్దంలో ఆయన రాతలను ఇతరులు ఉటంకించారు. ఆయనను ఒక ముఖ్యమైన తత్వవేత్తగా చాలామంది అంగీకరించారు. పవిత్ర గ్రంథాలలో రాసిన విషయాలను సూచనప్రాయంగాను ఉపమానాలుగాను తీసుకొని వాటిలో ఉన్న పరమార్థాన్ని గ్రహించాలని ఆయన బోధించారు. 3వ శతాబ్దంలో నెలకొని ఉన్న శాంతి వలన చాలామంది క్రైస్తవులు తమ విశ్వాసాన్ని సడలించుకున్నారు. అలాంటి సమయంలో, అనగా 250వ సంవత్సరంలో, డేసియస్ చక్రవర్తి క్రైస్తవ జనజా బాహుళ్యానికి భయపడి రోమ సామ్రాజ్యం అంతటా క్రైస్తవులను హింసించండి అంటూ ఆజ్ఞ జారీ చేశాడు. అధికారికంగా రోమ సామ్రాజ్యం అంతటా క్రైస్తవులను హింసించడం ఇదే మొదటిసారి. ప్రత్యేక అధికారుల సమక్షంలో దేవతా విగ్రహాలకు బలులర్పించడానికి నిరాకరించిన వారందరినీ జైలు పాలు చేయడమో లేదా చంపడమో జరిగేది. కొంతమంది వేదహింసలను ఎదుర్కొని వేదసాక్షి మరణాలను పొందారు. కానీ కొన్ని వేల మంది మరణ భయం వలన తమ విశ్వాసాన్ని విడనాడారు. 251వ సంవత్సరంలో వేదహింసలు హఠాత్తుగా ఆగిపోయాయి. హింసల కాలంలో విశ్వాసాన్ని త్యజించిన వారిని తిరిగి శ్రీసభ అంగీకరించాలా వద్దా అనే మీమాంస వచ్చింది. రోమపీఠాధిపతి శ్రీ కొర్నేలియస్, కార్తేజీ పీఠాధిపతి శ్రీ సిప్రియన్ గారు, అలా కొన్ని తీవ్ర పాపాలు చేసిన వారికి పీఠాధిపతులు కొన్ని నియమాలు విధించి దేవుని క్షమను దయచేయవచ్చునని బోధించారు. రోములోని ఒక ఫాదరు ఈ బోధనను వ్యతిరేకించి, హింసల కాలంలో విశ్వాసాన్ని విడనాడని వారిని మాత్రమే కలుపుకొని ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాడు. కథోలిక శ్రీసభ పాపుల ఎడల దేవుని క్షమ అధికమని, పశ్చాత్తాపపడే ప్రతి వ్యక్తి రక్షింపబడతాడనే తన విశ్వాసాన్ని ధృవీకరించింది. ఈ అంశం మళ్ళీ తలెత్తింది. డయాక్లిసియస్ అనే చక్రవర్తి 303వ సంవత్సరం నుంచి 311 వరకు వేదహింసలను సాగించాడు. అనేక మంది పీఠాధిపతులను, ప్రీస్టులను తమ వద్ద ఉండే బైబిల్ గ్రంథాలను తగులబెట్టడానికి ప్రభుత్వానికి ఇవ్వమని వేధించాడు. ఈ వేదహింసలు ముగిసిన తర్వాత ఉత్తరాఫ్రికాలోని క్రైస్తవులు వేదహింసల నుండి తప్పించుకొని పారిపోయిన వారిని తమ వద్ద ఉండే బైబిల్ గ్రంథాలను, ఇతర పవిత్ర గ్రంథాలను తగులు పెట్టడానికి ప్రభుత్వానికి ఇచ్చిన వారిని వారు పశ్చాత్తాప పడినప్పటికీ తిరిగి పీఠాధిపతులుగా, ప్రీస్టులుగా అంగీకరించడానికి గుర్తించలేదు. ఈ గ్రూపు డొనాటుస్ నాయకత్వంలో డొనాటిస్ట్ సంఘంగా ఏర్పడింది. వీళ్ళు వేదహింసల కాలంలో తమ వద్దనున్న పవిత్ర గ్రంథాలను రోమను ప్రభుత్వానికి అందజేయడానికి నిరాకరించిన నాయకుల అధికారాన్ని మాత్రమే గుర్తించిన వారు. కథోలిక శ్రీసభ మాత్రం క్రైస్తవ అధికారం క్రీస్తు నుంచి మాత్రమే వస్తుందని, అటువంటి అధికారాన్ని పొందిన వారు హింసల కాలంలో వెనుకాడిన వారైనా సరే ఆ అధికారాన్ని కొనసాగించవచ్చునని బోధించింది. పవిత్ర సాంఘ్యాల ద్వారా వారికి ఇవ్వబడిన క్రైస్తవ అధికారం వారు పాపం చేసినప్పటికీ వారి నుండి తీసివేయబడదు. కథోలిక జీవితంలో ఒక ముఖ్య సూత్రం దీని నుంచి వెలువడింది. శ్రీసభలో దివ్య సంస్కారాలను ఇవ్వడానికి, బోధించడానికి, సంఘాన్ని నడపడానికి ఇవ్వబడిన అధికారం గురు పట్టాభిషేకాన్ని పొందిన వ్యక్తి యొక్క వ్యక్తిగత శక్తిపైన కానీ, వ్యక్తిగత పవిత్రత మీద కానీ ఆధారపడదు. క్రీస్తు భగవానుడు బలహీనమైన వ్యక్తుల ద్వారా దేవుని క్షమన ప్రదర్శిస్తాడు. దివ్య సంస్కారాలు మానవుని నుంచి కాక దేవుని నుంచి వచ్చాయనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. ఈ శతాబ్దంలో శ్రీసభను సిప్రియన్ గారు ఒక ఓడతో పోల్చారు. ఈ ఓడలో వేదసాక్షులు, పాపులు, పుణ్యాత్ములు అందరూ ఉన్నారు. ఈ ఓడలో ఉండేవారే రక్షింపబడతారు. మరి 4వ శతాబ్దంలో ముఖ్యంగా క్రైస్తవ సామ్రాజ్య విస్తరణతో పాటుగా ఏరియన్ సంక్షోభం చరిత్రలో నిలిచిపోయింది. ఈ ఏరియన్ సంక్షోభం ఏమిటి, క్రైస్తవ సామ్రాజ్యం ఏ విధంగా విస్తరణ చెందింది అనేటువంటి విషయాల గురించి రాబోయే వీడియోలో తెలుసుకుందాం. ఆమెన్.